ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల్లో కనిపించే చిత్రాలు అన్నీ ఎన్ని ఉండవు. అంతా మనదే, అందరూ మనవాళ్లే, మన కోసమే మనం అనే మాటలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి. నాలుగేళ్లుగా కనిపించిన సమస్య వినిపించని గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుందంటే ఎన్నికలు బాస్, అదంతే. ఏపీలో సంగతి సరే సరే, రాజకీయం అంతా కాపుల చుట్టే తిరుగుతోంది. ఇప్పుడు కాపుల మనసు గెలుచుకునేందుకు పార్టీలు పడుతున్న అవస్థలు అన్నీ ఎన్నీ కావు. కాపుల కోసం మేము, మా వెంటే కాపులు అన్నట్లుగా కొన్ని పార్టీలు వ్యవహరించడం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. జాతీయ పార్టీ బీజేపీ కూడా కాపుల ఓట్ల కోసం పడే తంటాలు చూస్తుంటే అరవే పెద్ద స్కెచ్చే ఇది అనిపించకుండా ఉండదు. ఈ మధ్యకాలంలో కాపుల సమస్యలన్నింటినీ భుజాల మీద వేసుకున్నట్లుగా కనిపిస్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. కాపులకు తామే న్యాయం చేయగలమన్న సంకేతాలను ఆ సామాజిక వర్గంలోకి తీసుకెళ్లేందుకు పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లలో కాపులకు రిజర్వేషన్లను కల్పించడంపై రాజ్యసభలో ప్రశ్నించిన జీవీఎల్ కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి సానుకూలమైన సమాధానం రావడంతో అందులో తామే సక్సెస్ అయ్యామని చెప్పుకుంటున్నారు. కాపుల చేత జీవీఎల్ సన్మానాలు కూడా చేయించుకున్నారు. తర్వాత రాజ్యసభ వేదికగా వంగవీటి మోహన్ రంగా పేరును ప్రస్తావించారు. వంగవీటి పేరును కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నం జిల్లాకు పెట్టాలని కోరారు. విజయవాడ ఎయిర్పోర్ట్కు రంగా పేరు పెట్టాలని అన్నారు. రాజ్యసభ జీరో అవర్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. కాపుల విషయాలను ఇన్నాళ్లు పట్టించుకోని బీజేపీకి సడన్ గా ఇంత ప్రేమేంటి బాబోయ్ అనే చర్చ జరుగుతోంది. జీవీఎల్ కాపు మాటల వెనుక, బీజేపీ రాజకీయ ఆటల వెనుక అసలు వ్యూహం వేరే ఉంది అనే చర్చ సాగుతోంది. విశాఖలో కమలం పార్టీకి మంచి బలముంది. జనసేనతో పొత్తు ఉన్నా లేకపోయినా ఒంటరిగా అయినా సరే ఎలాగైనా విశాఖను గెలుచుకోవాలని బీజేపీ పట్టుమీద కనపడుతోంది. అందుకే జీవీఎల్ను బీజేపీ అధిష్టానం రంగంలోకి దింపినట్లుగా కనపడుతోంది. ఇక ఇటు జీవీఎల్ కూడా విశాఖ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకే సాగర తీరానికి మకాం మార్చిన జీవీఎల్ విశాఖ పార్లమెంట్ పరిధిలో కీలకమైన కాపు ఓటర్ల మనసు గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్ ఇప్పుడు కాపుల సమస్యలను భుజానికి ఎత్తుకోవడం వెనుక వ్యూహం అదే అన్నట్లుగా కనపడుతోంది. అందుకే ఆ మధ్య కాపునాడులోనూ పాల్గొన్న జీవీఎల్ కాపులతో సన్మానాన్ని చేయించుకుని మరీ కాపులకు రాజ్యాధికారం గురించి మాట్లాడారనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.